శుభోదయం పిల్లలు. ఈరోజు నాన్న మనము 5వ తరగతి 6వ పాఠం 47వ పేజీలో మనం ఉన్నాము. చూడండమ్మా, 7వ రోమన్లో సెకండ్ ఈ ఏంటమ్మా, సెకండ్ ఈ కింది పదాలను వరుస క్రమంలో ఉంచి రాయండి. కింది పదాలను వరుస క్రమంలో ఉంచి రాయండి. ఉదాహరణ, నూర్పిడి, కలుపు, ధాన్యం, నాటు. ఈ ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ నాలుగిటిని మనము వరుస క్రమంలో ఉంచాలన్నమాట. చూడండమ్మా, ఫస్ట్ నాటు, కలుపు, నూర్పిడి, ధాన్యం. నాటు, కలుపు, నూర్పిడి, ధాన్యం. నానా, ఇక్కడ మనము ఆహారం గురించి, ఆహారం ఎలా పండుతుంది అనే దాని గురించే కదా మనం ఈ పాఠంలో చూసింది. కాబట్టి మొదటిగా ఇక్కడ ఇవ్వబడినవి ఫస్ట్ ఏది చేస్తారు అనేది మీరు మొదటిగా గమనించాలి. నూర్పిడి, కలుపు, ధాన్యం, నాటు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారమ్మా, నాటు. తర్వాత నాట్లేస్తారు కదా ఫస్ట్, తర్వాత కలుపు తీయాలి, తర్వాత ధాన్యం తర్వాత నూర్పిడి చేయాలి, తర్వాత ధాన్యము వస్తుందన్నమాట. ఆ విధంగా నన్న మీరు చూడొచ్చు. బియ్యం, వడ్లు, బువ్వ, మిల్లు. ఫస్ట్ వడ్లు వస్తాయి కదా నాన్న, ఫస్ట్ వడ్లు, ఆ వడ్లు తీసుకెళ్ళి మిల్లులో ఇవ్వాలి. మిల్లులో ఇస్తే బియ్యంగా మారుతాయి. ఆ బియ్యమే దుకాణంలోకి వస్తే మనకి బువ్వ అంటే ఆహారం నాన్న, అన్నం అన్నమాట. అర్థమైందా? వడ్లు, మిల్లు, బియ్యం, బువ్వ. ఈ విధంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి లైన్లో నీట్గా కామాలు ఇస్తూ రాయనమ్మ. అలాగే ఇక్కడ ప్రయాణం, టికెట్టు, బస్సు, బస్ స్టాండ్ నాన్న. చూడండి, మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రయాణం చేయడానికి? బస్ స్టాండ్కి వెళ్ళాలి, తర్వాత బస్సు ఎక్కాలి, తర్వాత టికెట్ తీసుకోవాలి, ప్రయాణం చేయాలి. అంతే కదమ్మా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము, బస్ స్టాండ్. తర్వాత బస్సు ఎక్కాలి కదా, బస్సు ఎక్కిన తర్వాతే కదా టికెట్, తర్వాత మన ప్రయాణం సాగుతుంది అన్నమాట. సరే, ఇక్కడ చూడండమ్మా, ఇల్లు, పునాది, కప్పు, గోడ. ఒక ఇల్లు కట్టడానికి మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా, పునాది, తర్వాత గోడ పెడతారు, తర్వాత స్లాబ్ అంటే కప్పు అన్నమాట, తర్వాత ఇల్లుగా అది కనపడుతుంది అన్నమాట. చూడండి, పునాది, గోడ, కప్పు, ఇల్లు. నాలుగవదిగా చూడండి, మేఘం, నీరు, ఆవిరి, వర్షం. ఫస్ట్ నీరు, రెండవదిగా ఆవిరి, తర్వాత మేఘం, తర్వాత వర్షం అన్నమాట. నన్న, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఆవిరయ్యి మేఘంగా మారి అవి వర్షంగా కురుస్తాయి కదా నాన్న. నీరు, ఆవిరి, మేఘం, వర్షం. తర్వాత ఇక్కడ ఐదవదిగా చూడండమ్మా, నీరు, తాడు, బావి, బకెట్. తాడు, తర్వాత బకెట్, మూడోదిగా బావి, నీరు అన్నమాట. చూడండమ్మా, వీటిని సరైనటువంటి క్రమంలో మీరు ఈ విధంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ లైన్స్లో రాయాలన్నమాట. ఇక్కడ మీకు రాయడానికి ఇక్కడ లైన్లు ఇచ్చారమ్మా, కామాలు ఇస్తూ నీట్గా రైటింగ్ తప్పులు పోకుండా రాయండి. సరేనా పిల్లలు, దీన్నే మీరు వన్ టైము లెర్న్ అండ్ రైట్ చేయండి అమ్మా.